ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు 38వ భాగం. ఇంకుడు గుంతలు ఇంతే సంగతులు. ఇక్కడేదో విచిత్రం జరుగుతోంది. బుడతళ్ళు ఏదో మంత్రప్రయోగం చేసినట్లే అనిపిస్తోంది. లేకపోతే వాళ్ళు మనల్ని గమనించకుండా ఉండటం అసంభవం. తనలో తను అనుకుంటున్నట్లు పైకే అన్నాడతను. అదిరిపడి అతని నోటిని గట్టిగా అదిమాడు రుద్రుడు. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆ మాటలు కాపలా సైనికులకు చాలా స్పష్టంగా వినిపించాయి. ఎవరు, ఎవరిప్పుడు మాట్లాడింది, ఎక్కడ ఉన్నారు అనుమానంగా అడుగుతూ శకటం చుట్టూ వలయాకారంలో తిరగటం మొదలుపెట్టారు. ఇప్పొట్టి బుడంకై ముఖం పగలగొట్టే, వాడి వల్ల మనకి కష్టాలే కాని సుఖాలుండవు, పళ్ళు బిగిస్తూ అన్నాడు మదనుడు. పిడికిలి బిగించి మరుగుజ్జు ముఖంలోకి చూశాడు రుద్రుడు. చింత చిగురు పప్పు, చికాకు చూపులు. పొరపాటైపోయింది బుడతడా, మనసులోని అనుమానం నాకు తెలియకుండానే నాలుక మీదకి వచ్చేసింది, నన్ను మన్నించేయ్. దీనంగా చూస్తూ చాలా నెమ్మదిగా అన్నాడతను. తమను కమ్ముకుని ఉన్న ప్రమాదం ఎటువంటిదో అతనికి బాగా తెలిసి వచ్చినట్లు అర్థమై, వదిలేరా, ఆకలి దంచేస్తున్నది, ముందు ఆ పని చూడు అంటూ మదనుడికి చెప్పాడు రుద్రుడు. ఒక అరటిపళ్ళ గెలలో సగభాగాన్ని చిన్నగా క్రిందికి దించాడు మదనుడు. దట్టీని తిప్పి జొన్న రొట్టెల్ని, దోసకాయ ఒరుగుల్ని, ఖర్జూరాల్ని పెద్ద మూటగా కట్టుకున్నాడు. దూరంగా పోయి కూర్చుందాం, ఇక్కడే కూర్చోవటానికి వీలు పడదు. తమ ఆకారాలు కనిపించకపోయినా మాటలు మాత్రం స్పష్టంగా వినబడతాయి గనుక ముందు జాగ్రత్తలు చెప్పాడు. శకటం చుట్టూ తిరగటమే కాదు, కొంచెం అవతలగా ఉన్న పొదల దగ్గరికి కూడా పోయి చూస్తున్నారు శకట రక్షకులు. వారిని దాటి మరికొంచెం అవతలికి పోయారు స్నేహితులు. విశాలమైన కొమ్మలతో చక్కటి నీడను ప్రసాదిస్తున్న ఒక పెద్ద చింత చెట్టును గమనించి దాని దగ్గరికి నడవటం మొదలుపెట్టారు. చిల్లగింజలు, చిల్లర పనులు, చిక్కుల్లో పడబోతున్నాం బుడతళ్ళు, వెనక్కి తిరిగి పాదాలకు బుద్ధి చెప్పకపోతే ప్రాణాలు దక్కవు ఉన్నట్లుండి హెచ్చరించాడు మరుగుజ్జు. ఉలిక్కిపడి ముందుకు చూశారు స్నేహితులిద్దరు. ఒకరి వెనుక ఒకరుగా చింత చెట్టు దగ్గరికి వస్తున్న వృశ్చికుడి అమ్మవార్లు అగుపించేసరికి నిర్విణ్ణులైపోయారు. ఫట్మని శబ్దం చేస్తూ పగిలిపోయింది గోపుర ద్వారం పైభాగంలో ఉన్న ఒక కొండరాయి. వెనువెంటనే దడదడమని శబ్దం చేసి కూలటం ప్రారంభించింది గోపురం. రెండే రెండు నిమిషాలలో దట్టమైన దుమ్ముతెరలు రేపుతూ పెద్ద రాళ్లగుట్టగా మారిపోయింది. ఊపిర్లు బిగబట్టి చూస్తున్న సైనికుల ఆనందానికి అంతులేకుండా పోయింది. తమ ఆయుధాల్ని గాలిలోకి ఎత్తి గొంతులు చిరిగిపోయేటట్లు కేకలు పెట్టారు. జయము జయము, రాజప్రతినిధి సుసంగుల వారికి జయము, కాబోయే మహేంద్ర మండలాధిపతికి మహావిజయము, చెవులు చిల్లులు పడే స్థాయిలో జయజయధ్వానాలు చేశారు. వృశ్చికుడి వద్ద ఉండే మంత్రగత్తెలను స్వయంగా ఎదుర్కొని వారికి శిరఛేదన శిక్ష విధించినంతగా సంబరపడిపోయాడు సుసంగుడు. వాళ్ళు వీళ్ళు చెప్పిన కథల్ని విని నేను వృశ్చికుడి బందిపోట్లను ఎదిరించటం బహు కష్టమని భావించాను. ధైర్యంగా నిలబడి చురుకుగా ఆలోచించగలిగితే వాళ్ళని జయించటం ఏమంత కష్టం కాదని గ్రహించాను. తనకు సమీపంలో నిలబడి ఉన్న ఒక దళపతితో అన్నాడు అతను. మాంగళికుల వారికి మహాస్నేహితులు మీరు. మీ శక్తి ఎటువంటిదో మాకు తెలుసు. మీ నాయకత్వంలో పనిచేయటం మా అదృష్టం, తడుముకోకుండా అన్నాడు ఆ దళపతి. మరింత ఉత్సాహం కలిగింది సుసంగుడికి. శకటాలలోని ఆహారాన్ని అందరికీ అందించండి, అర్ధఘడియ మాత్రమే విశ్రాంతి. వెంటనే ప్రయాణం మొదలుపెట్టి రేపటికల్లా మహేంద్ర మండలాన్ని చేరుకోవాలి. రేపు సంధ్యా సమయంలో మహేంద్రుడిని గద్దె మీద నుంచి దింపి నేను మండలాధిపతిగా బాధ్యతలు స్వీకరించాలి గంభీరంగా అన్నాడు. వెంటనే తన వద్ద ఉన్న బాకాను బయటకు తీసి భోం 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 అని 3 సార్లు ఊదాడు ఆ దళపతి. కూలిపోయిన గోపురాన్ని దగ్గర్నుంచి చూడటం కోసం ముందుకు అడుగులు వేస్తున్న సైనికులందరూ వెంటనే వెనుతిరిగి ఆహార పదార్థాలున్న శకటాల దగ్గరికి పరుగుతీశారు. చింత చెట్టు క్రిందికి వస్తున్న మంత్రగత్తలే కాదు, వారిని చూస్తున్న స్నేహితులు కూడా అదిరిపడ్డారు ఒక్కసారిగా. భళి భళి,
మన బందిపోటు దళాలను మట్టుబెట్టేందుకు రాజధాని నుంచి బయలుదేరి వస్తున్న సైన్యం మహేంద్రుడి కోటను రక్షించటం కోసమే పంపించినట్లు కనిపిస్తోంది. చూపు సరిగ్గా లేనట్లు కళ్లకు చేతుల్ని ఆనించుకుని చూస్తూ ఉత్సాహంగా అన్నది ఒక మంత్రగత్తె. ఇంత సైన్యం ఆ కోటలో ఉంటే మన వాళ్లు కోటను స్వాధీనపరుచుకోవటం అసాధ్యం. వెంటనే అన్నది మరో అమ్మవారు. ఇంతమందే కాదు, ఇంతకి ఇంతమంది వచ్చినా సరే కోటను స్వాధీనపరుచుకొని తీరవలసిందే, వేరే మార్గం లేదు అన్నది మొదటి ఆమె. అక్కలు ఆత్రపడకండి, ఈ సైన్యాన్ని గురించి ఆలోచించవలసింది మనం కాదు, మనల్ని ఏ మార్చి పారిపోయి వచ్చిన వారిని గురించి మనం ఆలోచించాలి. ఎట్టి పరిస్థితిలోనూ వారిని వదిలిపెట్టకూడదు. మట్టుబెట్టి మట్టిలో కలిపివేయకపోతే వృశ్చికుల వారి పథకానికి అడ్డు తగులుతారు. అలా జరిగిందంటే అసురువాణి మన పీకలు పిసికి ప్రాణాలు తీసివేస్తుంది అన్నది మూడో మంత్రగత్తె. ఆహారం కోసం ఎగబడుతున్న సైనికుల వంకే చూస్తూ నిలబడిపోయిన మదనుడి ఒళ్ళు జల్లుమన్నది ఆ మాటల్ని వినేసరికి. చిలిపి చేష్టలు, చిల్లర బేరాలు, అనుకున్నదంతా అయ్యింది. ఈ మాయావీనులు మన కోసమే వెతుకుతున్నారు. సమయం ఉన్నప్పుడే మనం ఇంకొంచెం దూరం పారిపోయి ఉండవలసింది. లేనిపోని గొప్పలకు పోయి ఇక్కడే ఆగటం తప్పయింది. చిన్న కంఠంతో సణిగాడు మరుగుజ్జు. ఈసారి మాటలతో అతన్ని హెచ్చరించలేదు మదనుడు. పిడికిలి బిగించి బలంగా వేశాడు ఒక దెబ్బ అతని నెత్తిమీద. చచ్చిపోయాను నాయనోయ్, నా తల పగిలిపోయిందిరోయ్. విపరీతమైన బాధ కలిగింది కాబోలు. వెర్రిగారిచ్చి నేలమీద చతికిలబడ్డాడు మరుగుజ్జు. అదిగో మళ్లీ మామూలుగానే మాట్లాడాడు. వాడికి ఎదురు చూడని విధంగా ఏదైనా బాధ కలిగితే మాటలు మామూలుగా వస్తాయి కాబోలు అని మదనుడికి చెప్పబోయి అమ్మవార్ల వైపు చూస్తూ ఆ మాటల్ని మ్రింగేశాడు రుద్రుడు. మరుగుజ్జు అదిరిపడిన దానికంటే పదింతలు అధికంగా కలవరపడుతున్నారు వాళ్ళు. అదే కంఠం, గ్రామస్థులకు చిక్కినట్లే చిక్కి ఏమార్చిన కంఠం. వెతకండి, చుట్టూ ఉన్న పొదల్ని బాగా గాలించండి. పళ్ళు కొరుకుతూ మిగిలిన వారిని హెచ్చరించింది ఒక మంత్రగత్తె. ముందుకు పోతే సైనికులు మనల్ని గమనిస్తారు, వాళ్ల కంటపడితే పరిస్థితి వేరే విధంగా మారిపోతుంది. మంత్రప్రయోగం చేయటానికి మనకింకా చాలా వ్యవధి ఉంది. చీకటి పడిన తర్వాతనే తమ శక్తులు పనిచేస్తాయనే మాటను గుర్తు చేస్తూ చెప్పింది ఒక ఆమె. అయితే మనం వెంటనే ధ్యానంలోకి పోయి జ్ఞానదృష్టితోనే ఆ ద్రోహుల్ని కనిపెట్టాలి. చీకటి పడే వరకు ఆగి ఆ తరువాత వారి భరతం పట్టాలి అన్నది మొదటి మంత్రగత్తె. మరి ఈ సైనికుల సంగతేమిటి? చింత చెట్టును చాటు చేసుకుని క్రింద కూర్చుంటూ అడిగింది రెండో మంత్రగత్తె. వారిని గురించి ఆలోచించవద్దు. వృశ్చికుల వారు రాజధానికి పయనమై వెళ్లారు కదా, వారిని గురించి తెలిసే ఉంటుంది. అవసరమైతే మనకి వర్తమానం వస్తుంది అంటూ ఆమె ప్రక్కనే కూర్చున్నది మొదటి ఆమె. మీగడ తరకలు, ఎంగిలి మెతుకులు, బుడతళ్ళు, విన్నారా మాటలు? జ్ఞానదృష్టితో మన జాడల్ని కనిపెడతారట, భయం నిండిన కంఠంతో అన్నాడు మరుగుజ్జు, తలకు దెబ్బ తగిలిన ప్రదేశాన్ని తడుముకుంటూ. నొప్పిగా ఉన్నదా? బాధను భరించలేకపోతున్నావా? అనునయంగా అడిగాడు అతన్ని రుద్రుడు. బిక్కమోహంతో తల ఊపబోయి ఆ కాస్త కదలికకే బాధ మరింత అధికమైపోయినట్లు గుడ్లు మెటకరించాడు మరుగుజ్జు. తనకు తెలియకుండానే చేతినెత్తి అతని తలమీద పెట్టాడు రుద్రుడు. తగ్గిపోతోంది, నిన్ను అతలాకుతలం చేస్తున్న నొప్పి మటుమాయమైపోతున్నది అన్నాడు. పొదల్లోకి పోయి ఏదో ఒక మూలికను తెచ్చి మరుగుజ్జు చేత నమిలించటమో, తనే చేతులతో కలిపి వాసన చూపించటమో చేయకుండా అతను ఏకాఏకిన పెద్ద సిద్ధవైద్యుడి మాదిరి చేతిని అతని తలమీద పెట్టటాన్ని చాలా ఆశ్చర్యంగా చూశాడు మదనుడు. అతను చూస్తూ ఉండగానే తెల్లటి కాంతి ఒకటి రుద్రుడి చేతిలో నుంచి మరుగుజ్జు తలమీదకి ప్రసరించింది. అతనికే కాదు, మరుగుజ్జుకు కూడా కలిగింది ఆశ్చర్యం. అంతకుముందు ఒక క్షణికం వరకు ఎంతో బాధను అనుభవిస్తున్నట్లు మోడుబారిపోయి ఉన్న అతని వదనం తిరిపిన పడింది ఒక్కసారిగా. పట్టుపావడాలు, పల్లకీ మూతలు పోయింది, నా నరాల్ని మెలిపెడుతున్న బాధ మటుమాయమైపోయింది. నువ్వు సామాన్యుడివి కాదు బుడతడు, పూర్వకాలంలో మంత్రవేత్త మహీలుడు ఒక్కడే ఇటువంటి విచిత్రాలు చేసేవాడట. నీ వరస చూస్తుంటే నీకు కూడా అటువంటి విద్య అలవడినట్లు కనిపిస్తోంది, ఎగిరి గంతులేస్తూ అన్నాడు. అతని మాటలకు ఆశ్చర్యపడటమో
ఆగ్రహించటమో ఏమీ చేయకముందే స్నేహితులిద్దరికీ చెమటలు పట్టేశాయి. శక్తి, ఏదో అద్భుతమైన శక్తి, నా శరీరాన్ని కంపింపజేసే శక్తి. ఈ చుట్టుపట్ల ఒక మెరుపు మెరిసింది. చూడండి, అదేమిటో వెతికి చూడండి అంటూ చివాలున లేచి నిలబడింది ఒక మంత్రగత్తె. నోరు తెరుచుకు నిలబడిపోయిన రుద్రుడి చేతిని గట్టిగా పట్టుకుని దట్టంగా ఉన్న ఒక పొదచాటుకు లాగాడు మదనుడు. మనం వాళ్ళకి కనిపించే అవకాశం లేదు కదా, ఎందుకు ఆతృత అడిగాడు రుద్రుడు. కాలు చేయి కదపకుండా, నోరు తెరిచి కేకలు పెట్టకుండా నిలబడి ఉంటే ఎవరికీ కనిపించం. నిజమే, కాని నువ్వు ఎప్పుడూ లేని విచిత్రాలు చేస్తున్నావు అంటూ అతను మరుగుజ్జు తలమీద చెయ్యి పెట్టినప్పుడు వెలువడిన కాంతిని గురించి చెప్పాడు మదనుడు. తన చెవుల్ని తనే నమ్మలేనట్లు తన చేయి వంక చూసుకున్నాడు రుద్రుడు. ప్రమాదాలు ముంచుకు వస్తూ ఉండటమే నాకు తెలుస్తోంది. వాటిని ఎదిరించటం ఎలాగో తెలియక తల్లడిల్లిపోవటం వరకే గుర్తు ఉంటోంది. ఆ తరువాత ఏం చేస్తున్నానో నాకు తెలియటం లేదు. నాకు ఇంతకుముందు తెలియనివన్నీ వాటంతటవే తెలిసిపోతున్నాయి. తెలియటం అనే మాటను అదే పనిగా ఉపయోగిస్తూ అన్నాడు రుద్రుడు. నువ్వు మునుపటి రుద్రుడివి కాదురా, ఏదో మార్పు చాలా పెద్దది నీలో వచ్చింది. అది మంచిదో చెడ్డదో మాత్రం నాకు కూడా తెలియటం లేదు. తను కూడా అదే పదాన్ని ఉపయోగిస్తూ చెప్పాడు మదనుడు. తెలకపిండి తెల్ల నువ్వులు, తెలియదు తెలియదంటూ ఊరికే తలలు పట్టుకుంటూ కూర్చుంటే ఇప్పుడు పనులు జరగవు. ముందు ఆ భూతక్కిల భరతం పట్టే మార్గం చూడాలి, దాన్ని గురించి ఆలోచించండి విసుగ్గా విసురుగా అన్నాడు మరుగుజ్జు. నువ్వు వాడి తలకు తగిలిన దెబ్బను నయం చేయకుండా ఉండాల్సింది, అనవసరంగా నయం చేశావు కోరగా చూస్తూ అన్నాడు మదనుడు. సమాధానం చెప్పలేదు రుద్రుడు. చెట్టు క్రింద ఉన్న మంత్రగత్తెల వంకే పరీక్షగా చూస్తున్నాడు. క్రింది నుంచి లేవకుండా కనులు మూసుకుని ధ్యానంలోకి వెళ్లిపోయారు వారిలో ఇద్దరు. నడుమ్మీద చేతులు వేసుకుని కనులు చిట్లిస్తూ చుట్టూ చూస్తోంది మూడవ మంత్రగత్తె. ఏమిటి ఆలోచిస్తున్నావు, చెయ్యేదో ఒకటి రుద్రుడిని హెచ్చరించాడు మదనుడు. ఏం చేయమంటావురా ఆశ్చర్యంగా అడిగాడు రుద్రుడు. ఏదో ఒక మంత్రం వేయి, తంత్రం చేయి, వాళ్ల పుచ్చలు పగిలిపోయేటట్లు శక్తిని ప్రయోగించు. కనులు మూసుకుని నిఠారుగా నిలుచున్నాడు రుద్రుడు. మంత్రగత్తెల పీచమణిచే విధానం తనంతట తనకే తెలుస్తుందేమోనని ఊపిరి బిగబట్టాడు. 10, 15, 25 క్షణికాలు గడిచిపోయిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి విచిత్రమూ కనిపించకపోవటంతో ఏమిట్రా ఆలస్యం అని అసహనంగా అడిగాడు మదనుడు. ఏమిటో నాకు కూడా తెలియటం లేదు సిగ్గుపడుతున్నట్లుగా చెప్పాడు రుద్రుడు తలదించుకుంటూ. దుంపనాశనం, దుకూల వస్త్రం, ఎవరికీ కనిపించకుండా ఎటువంటి అనుమానమూ రాకుండా అటూ ఇటూ తిరగగలిగిన వాళ్ళు మీరు. సూటిగా పోయి ఆ దిబ్బ ముఖాల మీదకి ఎగబడలేరా అడిగాడు మరుగుజ్జు. దుకూలము అంటేనే వస్త్రమని అర్థం, దుకూల వస్త్రమంటే ఏమిటి కుతూహలంగా అడిగాడతన్ని రుద్రుడు. పూర్వం మంత్రవేత్త మహీలుడి దగ్గర ఒక మంత్రాల దుప్పటి ఉండేదట, నెత్తిమీద కప్పుకుంటే ఎవరికీ కనిపించకుండా మాయమైపోవచ్చట. మా వాళ్లు దానికి దుకూల వస్త్రమని పేరు పెట్టారు చెప్పాడు మరుగుజ్జు. ఉలిక్కిపడి తాము తలలమీద కప్పుకుని ఉన్న వస్త్రం వంక దీక్షగా చూశాడు మదనుడు. చెట్టు దగ్గర ఉన్న వృశ్చికుడి మాయగత్తెలకు తాము కనిపించకుండా ఉండటం ఆ వస్త్రం కారణంగానే జరుగుతోంది. అంటే అది మంత్రవాది మహీలుడికి చెందినదే అయి ఉంటుందా? ఈ పొట్టోడిగా మహీలుడి గురించి చాలా విషయాలు తెలిసినట్లే నాకు అనిపిస్తోంది. అదేమిటో తెలుసుకోవటం మనకి అవసరం, పొట్టి అవసరం కాదు, అత్యవసరం రుద్రుడికేసి తిరుగుతూ అన్నాడతను. అవన్నీ తర్వాత, ముందు ఈ అమ్మవార్ల సంగతి తేల్చాలి. ఆలస్యం చేస్తే మన గుట్టు బట్టబయలైపోయే ప్రమాదం ఉంది అన్నాడు రుద్రుడు. గుర్రపు నాడాలు, గువ్వల గుంపులు, గుట్టేమిటి బుడ్డోడా ఆశ్చర్యంగా అడగబోయి మదనుడు తనను ముందుకు నెట్టటంతో నోరు మూసుకున్నాడు మరుగుజ్జు. కనులు చిట్లించి చుట్టూ ఉన్న పరిసరాల్ని పరమదీక్షగా పరిశీలిస్తూనే ఉన్నది నిలువబడి ఉన్న మంత్రగత్తె. క్రింద కూర్చుని ధ్యానం చేస్తూనే ఉన్నారు మిగిలినవారు. వాసన, చెమట వాసన, మగ పురుగులేవో మన సమీపంలోకి వచ్చిన భావన ఉన్నట్లుండి కీచుగరిచింది నిలబడి ఉన్న అమ్మ. అదిరిపడి కనులు తెరిచారు ధ్యానంలో ఉన్నవాళ్ళు.